ఈసారి వర్షాలు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రిక్షా కాలనీనే కాదు రాష్ట్రం పూర్తిగా ఈ యొక్క సమస్య ఏర్పడింది మనకన్నా ఇంకా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు చాలా మంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కొట్టుకొని వెళ్ళిపోయినారు భర్తకి భార్య లేదు భార్యకి భర్తల భార్యాభర్తలకు బిడ్డల ఓ 60 మడ భార్యాభర్తలకు తల్లిదండ్రుల అట్లైపోయింది కడప జిల్లాలో నిన్నలే మొన్న మధ్యాహ్నం ఎవరు ఊహించినటువంటి పరిణామం అదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ అనేసి ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టు ఉండి తెగిపోతే దగ్గర దగ్గర 100 మంది 5 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో ఉంటే చనిపోయినారు ఎట్లా చనిపోయినారు గుర్తుంది 10,000 మంది రైల్వే ట్రాక్ ఒకటి ఉంటే ఆ ట్రాక్ ని పట్టుకొని 10,000 మంది మిగిలారు పోతూ పోతూ ఫ్యామిలీతో అంతా కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు కోడూరు దాటింది ఆ ఫ్లోటింగ్ ఎప్పుడైతే వచ్చిందో బస్సు బస్సు పూర్తిగా పోయింది డ్రైవర్ కండక్టర్ ఏమైపోయినారు దాంట్లో కూడా చనిపోయినారు ఇట్లాంటి పరిస్థితుల్లో మన రిక్షా కాలనీకి జరిగినటువంటి సంఘటన మరో రాబోయే రోజుల్లో ఇంకా జరగకూడదని భగవంతుని కోరుకుంటాం ఎవరు ఏ దేవుణ్ణి కొలుస్తారో ఆ దేవుణ్ణి అందరూ ప్రార్థిద్దాం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకోసారి ఈ సంఘటన జరగకూడదు ఇట్లాంటి దుస్థితి మన గ్రామ పంచాయతీలో ఎక్కడ రాకూడదు రాష్ట్రంలో కూడా రాదు దీంట్లో ముఖ్యంగా రీచ్ ఫౌండేషన్ అనేసి అని చెప్పేసి ఈ విల్లాసులో డాక్టర్ రమేష్ అనేటువంటి 20వ నెంబరు తను నాకు ఫోన్ చేయడం ఏ రకంగా సహాయం చేద్దాం చిన్ని అని చెప్పేసి నన్ను అడిగితే సార్ మనం ఏ రకంగా చేయాలని సరే మీరు అనిపిస్తే ఆ రకంగా మనం సహాయం చేద్దామని సరే నేను నిన్న మొన్న 2 రోజులు డిస్కస్ చేయడం జరిగింది ఆ ఫౌండేషను దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మీరు వీళ్ళందరూ కలిసి నాకు ఫోన్ చేసి నన్ను అడిగితే మా పంచాయతీలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం వచ్చేసి కూడా నాకు రిక్షా కాలనీ ఒకటే ఆ రిక్షా కాలనీలో జరిగినటువంటి సంఘటన మేము అందరూ చింతిస్తూ వీళ్ళందరినీ కూడా మేము కోఆపరేషన్ తీసుకొని ఈ యొక్క ఫౌండేషన్కి ఈ రమేష్ సార్కి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రిక్షా కాలనీ తరఫున అతనికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఇచ్చినటువంటి అతనికి వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళకి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రిక్షా కాలనీ తరఫున దాచుకుంటూ ఈ యొక్క ఫౌండేషన్ మరో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే కాదు నేను గతంలో కూడా 2-3 సార్లు ఈ ఫౌండేషన్ తరఫున నేను డొనేషన్ దీని దగ్గర నుంచి తీసి పంపిణీ చేయడం జరిగింది ఆర్థికంగా మనం ఏమిచ్చినా ఏం చేసినా గుర్తుండవు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఏదైనా ఉన్నటువంటి ఏదైతే మనం చేయాలో అవి చేద్దాం మనం అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు బట్టలు పంపించడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు మీకు ఇస్తూ ఏదైతే సహాయం చేయాలని ఉందో ఇప్పటిదాకా గవర్నమెంట్ దీని మీద ఫాలోఅప్ చేస్తూ ఉంది గవర్నమెంట్ చేసే సహాయం చేస్తాం ఎమ్మెల్యే గారు చేసేటువంటి సహాయం చేస్తాం